ఈ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన బుధవారం నాడు మహాలయ అమావాస్య. ఆనాడు సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ సూర్యగ్రహణం దాదాపు 6,000 సంవత్సరాల తర్వాత వస్తున్న సూర్యగ్రహణం. ఈ గ్రహణంలో చంద్రుడు సూర్యుడికి అడ్డుగా వచ్చినప్పుడు ఒక రింగు మాదిరిగా సూర్యుడు కనిపిస్తాడు. దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఇలాంటి సూర్యగ్రహణం మహాభారత కాలం నాడు ఏర్పడిందని, మళ్ళీ ఇప్పుడు ఏర్పడుతోందంటున్నారు పండితులు. అందుకే ఈ సూర్యగ్రహణం చాలా శక్తివంతమైందిగా, ప్రభావవంతమైందని చెప్తూ ఉన్నారు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖ మీదకు వచ్చినప్పుడు లోకానికి వెలుగునిచ్చే సూర్యుడిని రాహు మింగేస్తాడు, అంటే అడ్డుపడతాడని అర్థం. దీనివల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం రేపు ఏర్పడే సూర్యగ్రహణం భారతదేశంలో మాత్రం కనిపించదు, కొన్ని దేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. భారత కాలమాన ప్రకారం సూర్యగ్రహణం రాత్రి 9:13 ప్రారంభమవుతుంది. ఆ సమయంలో మనకు రాత్రి కావడం వల్ల గ్రహణం కనిపించదు. భారత్లో దీన్ని పాటించక్కర్లేదనే విషయాన్ని తెలియజేస్తున్నారు. 6:04 వరకు దీని ప్రభావం ఉంటుంది. మరి భారత్లో కాకుండా ఎక్కడ దీని ప్రభావం ఉందనేది చూస్తే, పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ చిలీ, దక్షిణ అర్జెంటీనా, అమెరికా, మెక్సికో, బ్రెజిల్, న్యూజిలాండ్, ఇక్కడ ఉండే తెలుగువారు ఈ గ్రహణాన్ని పాటించడం మంచిదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు పండితులు. భారతదేశంలో సూర్యగ్రహణ కాలం రాత్రి అవడంతో ఇది కనిపించదు. ఇది రాత్రి 9:13 ప్రారంభమై గురువారం తెల్లవారుజామున 3:17 వరకు కొనసాగుతుంది. మరోసారి సమయం చూసినట్లయితే బుధవారం రాత్రి 9:13 ప్రారంభమైన ఈ గ్రహణం గురువారం తెల్లవారుజామున 3:17 వరకు కొనసాగుతుంది. దాదాపు 6:04 వ్యవధి ఉంటుంది ఈ గ్రహణ సమయం. హిందూ ధర్మంలో గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. గ్రహణాలు ఏర్పడిన సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఉంటారు. గ్రహణాలు ఎంతో శక్తివంతమైనవి. గ్రహణ సమయంలో ఆలయాలను కూడా మూసివేస్తారు. గ్రహణాలకు ఉండే ప్రభావం దీన్ని బట్టి ఎంతటితో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో గ్రహణ ప్రభావం ఉండదని చెబుతూ ఉన్నారు పండితులు. అయితే గ్రహణ ప్రభావం ఉన్న చోట తప్పకుండా నియమాలు పాటించాలి. గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాల గురించి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పండితులు ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నారు గర్భిణీ స్త్రీలకు. గ్రహణ సమయంలో చాలా జాగ్రత్త అవసరం. గ్రహణ సమయంలో ఎవరూ గ్రహణాన్ని నేరుగా చూడకూడదని, 10 సంవత్సరాలలోపు పిల్లలు కూడా నేరుగా గ్రహణాన్ని చూడకూడదని చెబుతూ ఉన్నారు. అలా చూస్తే గనక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కంటి చూపుకి ప్రమాదం ఏర్పడుతుందంటున్నారు పండితులు. గ్రహణ సమయంలో సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల ప్రభావం శరీరంపై పడితే దానివల్ల ఇబ్బందులు వస్తాయి. గ్రహణ సమయంలో ఇంట్లోనే ఉంటే మంచిదని తెలియజేస్తూ ఉన్నారు. గ్రహణ సమయంలో స్త్రీలు కూడా కూరగాయలు కోయడం, చాకు పట్టుకోవడం ఇలాంటివేమీ చేయకూడదని తెలియజేస్తూ ఉన్నారు. బొరవైన పనులు కూడా చేయకూడదు. గ్రహణాన్ని గర్భిణీ స్త్రీలు నేరుగా కూడా చూడకూడదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటిస్తే మంచిదనే విషయాన్ని తెలియజేస్తున్నారు. గ్రహణ సమయానికి ముందుగానే ఆహారాన్ని తీసుకోవడం మంచిదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అయితే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఏదైనా సరే సాధారణంగా ఉండేటటువంటి జ్యూస్ లేదా మంచినీరు, పాలు ఇలాంటివి తీసుకోవచ్చని, కటిక ఉపవాసం లాంటివి అక్కర్లేదనే విషయాన్ని కూడా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ద్రవ ఆహార పదార్థాలు తీసుకోవచ్చని, ఘన ఆహార పదార్థాలు తీసుకోకూడదనే విషయాన్ని కూడా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఇళ్ళమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి, మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888151.